పదవిలో లేని రాజకీయ నాయకుడిని ఫ్లాపుల్లో ఉన్న హీరోలని ఎవరూ పెద్దగా పట్టించుకోరు అందుకే వాళ్లకు పదవైనా వీళ్లకు హిట్ అయినా ఇంపార్టెంట్ అంతే కానీ ఏం చేస్తాం ఇండస్ట్రీలో కొందరు మీడియం రేంజ్ హీరోలకు హిట్ అందని ద్రాక్షలా మారింది కొన్నేళ్లుగా దండయాత్ర చేస్తున్న ఫలితం మాత్రం శూన్యం మరి వాళ్ళెవరు ఏ సినిమాలతో వస్తున్నారో చూద్దాం కనిపించట్లేదు కానీ టాలీవుడ్లో చాలామంది మీడియం రేంజ్ హీరోలు హిట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు ఒకరో ఎదురో కాదు గోపీచంద్ నాగచైతన్య అఖిల్ శర్వానంద్ నితిన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా భారీగానే ఉంటుంది వీళ్ళంతా హిట్ కొట్టి కొన్నేళ్లవుతుంది అందరూ నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయాలని చూస్తున్నారు నాగచైతన్యనే తీసుకోండి లవ్ స్టోరీ తర్వాత ఈయనకు సక్సెస్ లేదు థ్యాంక్ యూ కస్టడీ దారుణంగా నిరాశపరిచాయి చందు ముండేటి తెరకెక్కిస్తున్న తండేల్పైనే చైతు ఆశలన్నీ ఉన్నాయి గోపీచంద్ హిట్ కొట్టి దశాబ్దం దాటింది లౌక్యం తర్వాత ఈయనకు హిట్టే లేదు ఈ ఏడాదొచ్చిన భీమా విశ్వం ఆశించిన విజయం సాధించలేదు కానీ విశ్వంకు మంచి టాక్ వచ్చింది శర్వానంద్ సైతం కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు ఒకే ఒక జీవితం ఓకే అనిపించినా బస్టర్ కాలేదు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనమే అంతగా ఆడలేదు ప్రస్తుతం అభిలాష్ కంకరతో ఓ సినిమా రామ్ తో ఇంకో సినిమా సంపత్ నందితో మరో సినిమా చేస్తున్నారు శర్వానంద్ ఈ మూడింటిపైనే శర్వా కెరియర్ ఆధారపడి ఉంది నితిన్ కు కూడా చాలా కాలంగా సరైన హిట్ లేదు ఈయన ఆశలన్నీ రాబిన్హుడ్ తమ్ముడుపైనే ఉన్నాయి అలాగే అఖిల్ కంబ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్ రవితేజ రామ్ లాంటి హీరోలు కూడా బ్లాక్ బస్టర్ కొట్టి చాలా ఏళ్లైపోయింది వీళ్ళందరూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేదెప్పుడో చూడాలి